తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ కీలక సమాచారం అందించింది. నేటి నుంచి రానున్న 2 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంది. గత నెల మొదటి 2 వారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే నెల చివరి 2 వారాలుగా విపరీతమైన ఎండలు ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక అక్టోబర్ ప్రారంభంలో మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణలో కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. మళ్ళీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పుడు పంట కాలం ప్రారంభమైంది. ఈ వర్షాలకు రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఐఎండీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావం నేడు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, భద్రాద్రి, కొత్తగూడ, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబాబాద్, వరంగల్, నారాయణ ద్వారా, జోగులాంబ, గాపేట్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.